అయ్యా, వాళ్ళిద్దరూ విడిపోయారనుకున్నామే, అది నిజం కాదు. వాళ్ళిద్దరూ మనకు చాలా దూరంలో ఉన్న తోటల్లో ప్రేమించుకోవడం నేను కల్లారా చూశాను. వాడికి నేను ఇచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నాడు. వాడు నా కొడుకు అయిన కులం పరువు మంటగలిపాడు. నాయుడు, నా కొడుకును వాడితో వాడి ప్రియురాలను కనిపించిన చోట నరికి పాతి పెట్టిరండి. వెళ్ళండి, నాలుగు మన కులస్తుల పగ తీరబోతుంది. వాళ్ళని చితక చితక బాధి చంపాలి. మన కులం పరువు చేసిన వాళ్ళని నారాయణ, మన ఊరు వాళ్ళకి మనం ప్రేమించుకున్న సంగతి తెలిసినట్లుంది. ఎవరు వస్తున్న శబ్దం వినిపిస్తుంది. అవును, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, లేదంటే మన ప్రాణాలు తీస్తారు. నాయుడు, పారిపోతున్నారు, నారాయణ. నా నుండి తప్పించుకోలేవు, ఆ తక్కువ కొలస్తురాలని వదిలే. నా ప్రాణం ఉండగా ఆ పని చేయలేను. అయితే చావు. అతన్ని వదిలేయండి, కావాలంటే నన్ను చంపండి. మా ప్రేమను అర్థం చేసుకోండి, ఎటైనా పోయి బతుక్కుంటాం. మమ్మల్ని వదిలి దరే చూసారి, నన్ను చూడు, ఒకసారి కళ్ళు తెరవవా. నీవు లేకుండా నేను బ్రతకలేను, ఒకసారి నన్ను చూడు. ఎందుకు ప్రియతమ ఏడుస్తున్నా? నాకెందుకో భయంగా ఉంది. మనం చనిపోయే గడియలు మనలా ఆసన్నం అవుతున్నాయి. మనలా మనిద్దరిని విడదీసి భీముకు అంతరాయం కలిగిస్తారేమో. మనుషులుగా ఉన్నప్పుడు కనీసం మనశ్శాంతితో ప్రేమించుకోలేకపోయాం. ఆత్మలుగా మారక కూడా ఈ మనుషులు మన ప్రేమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. భయపడకు, నా శక్తిని ఉపయోగించి నిన్ను రక్షించుకుంటాను. మనల్ని చంపిన వెంటనే ఆ ఊరిని శ్మశానంగా మార్చాను. మనకు అంతరాయం కలిగించాలని ప్రయత్నించిన ప్రతి ఒక్క నిప్పుల మేర దాటక ముందే చంపేశాను. పొలి మేరలోనికి ఎవరూ రాలేరు, వచ్చిన వాడు ప్రాణాలతో తిరిగి పోలేడు. ధైర్యంగా ఉంది.
సారీ ఫ్రెండ్స్, ఇంక నేను నడవలేను. నీతో కష్టం. నా అంచనా ప్రకారం మనం దగ్గరలోనే ఉన్నాం. కమాన్ ఫ్రెండ్స్, ఈ అడవి చాలా అందంగా ఉంది, ఆనందంగా ఉంది. మనోడు తక్కువడేం కాదులే. ఆగండి ఆగండి, అటు చూడండి. ఎక్కడ ఆటో ఏంట్రా? వెళ్దాం పదండి. చూద్దాం పదండి. ఆ ఊరు వస్తాడేమో, అడుగుదామా? ఓకే. ఏ ఆటో, ఆటో ఎక్కడికన్నా? దెయ్యాలపురం వస్తావా? సారీ అన్న, ఆ ఊరు రాను, వేరే ఆటో చూసుకోండి. అసలు ఆ ఊరి పేరు చెప్తే అందరు భయపడుతున్నారేంటి? అవును, ఎందుకు? ఎందుకని? వేయిస్తాం, వస్తావా? శ్రీకృష్ణుడి గీతా సందేశం ప్రకారం దెయ్యాలే దెయ్యాలే లేవు, ఆత్మలున్నాయి. ఆ ఊర్లో మూఢనమ్మకాలు ఎక్కువని విన్నాను. నిజంగా మనం దెయ్యాలు లేవని నిరూపించగలిగితే మన రీసెర్చ్ సక్సెస్ అయినట్లే. వాళ్ళు దెయ్యాలని అంతగా నమ్ముతున్నారంటే దానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది. ముందు మనం దాన్ని కనిపెట్టాలి. మన రీసెర్చ్ మనం తప్పకుండా సక్సెస్ అయితే నమ్మకం నాకుంది. తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. నాగరికత తెలియని ప్రజలకు మూఢ విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ. అది కరెక్టే రమేష్, అది తప్పకుండా మనం నిరూపించుకుందాం. స్టాప్! ఆబాబాబా, అక్కడేం స్టాప్! ఆబాబాబా, ఏంటి? ఏమైంది? అక్కడ చూశాడు. రండి రండి రండి, అక్కడ చూద్దానండి. చూశాను, రండి. రండి, అక్కడ మనకి ఏదైనా ఆధారం దొరకొచ్చు. రండి, దగ్గరికి వెళ్ళి చూద్దానండి, మనకు దొరుకుతుంది ఏదో ఒకటి. ఈ రక్తపు మార్కులు ఏంటి? బోర్డు పాతినందుకే తల నరకబడిందంట. ఆ బోర్డు ఇదేనేమో. దెయ్యాలపురం పొలిమేర ఇదే, ఎక్కడి నుంచి ఇంకా లోపలికి రాను. పొలిమేర వరకు వచ్చి ఎందుకు భయపడుతున్నాడు?
మనం భయపడితే సాధించలేం. పదండి, ఇంకా ఊరి అంత దూరం ఉంది. చూసావా దెయ్యాలపై విశ్వాసం? ఈ మనిషిలో ఏమో అర్థమే కావడం లేదు. ఆటోడి నువ్వు భయపడుతున్నాను. ఏదైనా ఊరింత తప్ప మనకి ఏంటి అర్థం కాదు. అవును, వెళ్ళి చూడాలి. మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా మన పట్టుదల మాత్రం వదలకూడదురా. ఈ ఊళ్ళో మూఢనమ్మకాలు ఇవన్నీ నిరూపించలేకపోతే మనం చదివిన చదువులకు అర్థం లేదు. నిరూపించలేకపోతే మన రీసెర్చ్ అంతా. అవును, ఈ ఊరితోనే మన తొలి ప్రయత్నం. భయపడకుండా నిరూపించుకోగలగాలి. చావు కళ కనిపిస్తుంది. పరిసరాలు చాలా అందంగా ఉన్నా పొలిమేర దాటిన ఊరు కనిపించదేంటి? ఇంత అందమైన ఊరికి దెయ్యాల భయం ఏంటబ్బా? అటు చూడు, మనుషులు ఉన్నారు. వీళ్ళడి తెలుస్తుందేమో. రండి చూద్దాం. సరే పదండి. నమస్కారం. మీ ముగ్గురం హైదరాబాద్ నుండి వచ్చాము. ఇతని పేరు బాలసుబ్రహ్మణ్యం, ఈయన పేరు రాహుల్, నా పేరు రమేష్. నేను చెప్పలేదే. నువ్వు చెప్పావు. సరే సరే, మ్యాటర్కి వద్దాం. మేము మైథాలజీ బాగా స్టడీ చేసి వచ్చాం. మీ ఊరిలో మూఢ విశ్వాసాలు ఎక్కువని విన్నాం. అవేమీ లేవని నిరూపించడానికే వచ్చాం. మీ ఊరిలో ఎటువంటి దెయ్యాలు లేవు, కానీ భ్రమతో కూడిన భయం మాత్రం మీలో చాలా ఉంది. దెయ్యాలున్నాయి, దెయ్యాలున్నాయి. నమ్మిన దేవుని చూపించండి, అది భక్తితో సాధ్యం. దెయ్యాలు లేవు, దెయ్యాలు లేవు, దేవుడున్నాడు. దెయ్యాలున్నాయి, దేవుని ఎలా నమ్ముతున్నావో కనిపించిన దెయ్యం ఉందని అలా నమ్ము. ఈ ప్రపంచంలో చావు పుట్టుక, మంచి చెడు, సుఖము దుఃఖము ఉన్నట్లే దైవము ఉంది, దెయ్యము ఉంది. సరే, దెయ్యాలు ఎలా ఉద్భవిస్తాయో చెప్పగలవా? ప్రపంచంలో ఆత్మలే ఉన్నాయి, కాకపోతే కోరికలు తీరని ఆత్మలే దెయ్యాలు. మీ ఊర్లో దెయ్యాలు ఏ కోరికతో ఉన్నాయో? మనుషుల్ని చంపాలని కోరికతో. మనుషులపైన ఎందుకంత పగ? 40 ఏళ్ల క్రితం భయంకరమైన ఘోరం జరిగింది. కులానికి ప్రాణమిచ్చే రోజులవి. ఆ రోజుల్లోనే పెద్ద కులస్తుల అబ్బాయి, చిన్న కులస్తుల అమ్మాయి ఎవరికి తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రేమ రహస్యంగానే కొనసాగుతుంది. అది తెలుసుకున్న పెద్ద కులస్తులు
వాళ్ళని విడదీయాలని ఎంతగానో ప్రయత్నించారు. అది ఓర్వలేక పెద్ద కులస్తులు అమ్మాయిని అబ్బాయిని కత్తులతో నరికి చంపేశారు. ఏమైందో ఏమో, ఆ రాత్రి ఊరంతా కాలి శ్మశానంగా మారింది. అడవిలో ప్రేమికులు చనిపోయిన చోటికి తీసుకెళ్ళండి. చస్తారు, మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి. మాకేం పర్వాలేదు, మాకేం భయం లేదు, దెయ్యాలు లేవని మేము నిరూపించుకొని వస్తాం. సరే పదండి. సార్ అటు చూడండి. తాత, అతను మీ ఊర్లో చూసినట్టున్నామే. మీరెళ్తున్న ప్రతి స్థలం ఆయనదే. ఆయన మీకెక్కడైనా కనిపించవచ్చు. అనం దేవుడా, ఇల్లు ముందు తెలుస్తుందిలే. తప్ప మనుషులు లేరంటారు కదా, మరి మీకేం భయం లేదా? దయ్యాలే అని నమ్ముతున్నాం. సరే మీ ఇష్టం పదండి. ఈరేంట్రా ఇసుకలో అన్నం పెట్టారు? అది అన్నం కాదు, దెయ్యాలకు పెట్టే కొంబం. ఆ కొంబాన్ని తిని చూపిస్తాం. తింటే చస్తారు. బ్రతికి చూపిస్తాం. సరే పదండ్రా, ఆకలిగా పదండ్రా. అరే గుడ్రా, అరే అరే ఏం లేదా? పగల కొట్టేది నేలకేసి కొట్టు. కొట్టు బాగుంది, బాగుంది, చాలా బాగుంది. తాతయ్యరా, తాత 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 ఎక్కడ తాత? ఏ ఏడ్రా తాత, డైలో పెట్టిన అన్నం తిన్నాం కదా, భయపడి పాత. వెళ్దాం పదండి. పదండ్రా వెళ్దాం. మీకు శని దాపలించినట్టే మీరు ఏ ఒక్కరిని బ్రతకనివ్వను.
ఆ ప్రేమికులు చనిపోయిన చోటు ఇటువైపే ఉంటుందేమో. వెళ్దామా? భయపడుతున్నారా? పదండి. ఒరే దెయ్యం, అమ్మ నాకు భయం వేస్తుంది, పదరా. ఒరే ఏంట్రా అడవి ఎంత భయంకరంగా ఉంది. మనం అనుకున్న చోటుకి వచ్చినట్టే. అడవిలోకి ఎంట్రీ ఇద్దామా? పదండి. పదరా. అడవి ఏంట్రా ఇంత దట్టంగా, చాలా నిర్మానుష్యంగా ఉంది. దెయ్యాలు దెయ్యాలు అంటారే, దెయ్యాలు కనిపించేయండి. ఈ టైంలో ఇక్కడ మనిషి ఏంట్రా? దయ్యాలు తెలిచేరు కట్టుకుంటాయంటే కదరా. దయ్యాలా గడదు గుడ్డ, ముందు ఆమె కష్టం ఏంటో చూద్దాం పదండి. ఎవరమ్మా నువ్వు, ఒంటరిగా ఉన్నా ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నావు? నా ఆయన చంపుతున్నాడు ఒకసారి. వెనక్కి చూడండి రా. ఏమైంది రా ఆవిడ? ఇప్పుడే కదరా ఇక్కడ చూసాం. నాకేదో తేడాగుంది. సరే సరే రా, ఇక మనం లోపలికి వెళ్దాం పదండి. సరేరా. ప్రశాంతంగా ఉంది, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఒరే నీకేం మెంటలా?
మీరు సహకరిస్తే ఇక్కడ నేను శుభ్రపరచుకుంటాను. శుభ్రపరచుకుంటావా? ఇల్లు కూడా కట్టుకోరా. ఒరే రాండ్రా, అక్కడ మీకు ఒకటి చూపిస్తాను రాండ్రా. ఏం చూపిస్తావు? చెప్తూ పని ఏంట్రా నీకు? అరే రమేష్, అరే రమేష్, అరే రమేష్, ఎవరో రమేష్! తేడాగుంది, రమేష్ని తీసుకుపోదాం. చూసావరా వాడు అంత భయంకరంగా ఉన్నాడు, వాడిని ఇక్కడ నుంచి పట్టుకుపోదాంరా. ఇదే నా స్థలం. మమ్మల్ని విడదీయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమ కోసం ఎంత మందినైనా ఇప్పటికైనా మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి. నా ప్రియురాలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ అడవే మాకు ఆవాసం, ఇక్కడ నుంచి మమ్మల్ని దూరం చెయ్యకండి. నీ అంత చూస్తారా ఈరోజు నువ్వు కొట్టకరాట్టి రమేష్ ఏమైందిరా నీకు? రమేష్ ఎందుకు కొట్టాను నేను? రమేష్ అయ్యో రే, నువ్వేరా చంపేవేండి. రే అలా మాట్లాడతావేరా, నా కూడా ఫ్రెండే కదరా. రే దయ్యం పడితే ఎంత గట్టి కొట్టాలి ఏంట్రా? అనుకోకుండా జరిగిపోయిందిరా, నాకేం తెలియదురా. వద్దురా, ఇటు బాడీని పట్టుకెళ్ళిపోతుంది పదరా. రే వద్దురా, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దురా. ఏమని చేశావు? ఏమైందిరా రమేష్ బాడీ కనపట్లేదేంట్రా? ఏమైందిరా రమేష్ బాడీ? ఏమైందిరా
ఇలా పోయిందిరే. అయ్యో అయ్యో దేవుడా, మన ఫ్రెండ్ బాబు కనిపించట్లేదురా, ఎలా నాకు చాలా భయంగా ఉందిరా. నిజంగా దెయ్యాలు ఉన్నాయిరా, ఇన్నాళ్ళు మనం లేవనుకున్నాం కానీ నిజంగా ఉన్నాయిరా ఇక్కడ. మన ఫ్రెండ్ బాబు ఎలారా, మరి ముందు మన ప్రాణాలు రక్షించుకున్నారా. పదా బాలు, రమేష్ బాడి అటు వెళ్తున్నట్టు ఉందిరా, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ చూసి వస్తాను. అరే వద్దురా. ఒరే మన ఫ్రెండ్ బాడీరా. సరేరా జాగ్రత్త, నువ్వు ఇక్కడే ఉండు, చూసి వస్తాను. ఓకేరా. ఈ దూరం నీకు శాశ్వత దూరం కావాలి. నిన్ను చంపి నా ప్రియరాలను ఆనందపరుస్తాను. రమేష్ కనిపించాడరా. రే రే బాలు, ఎక్కడున్నారా రే బాలు? ఎక్కడున్నారా? త్వరగా రారా. అరే రాహుల్ ఎక్కడున్నారా? భయం వేస్తుంది, రారా. అరే రాహుల్ ఒరే రాహుల్ త్వరగా రారా, వెళ్ళిపోదా రారా. రే రాహుల్
బాలు అరే బాలు అరే బాలు ఎక్కడ ఉన్నావురా రమేష్ నాకు కనిపించాడురా రారా రారా కానీ వాడి పరిస్థితి వేరేలా ఉందిరా అంత ముందుగా కనిపిస్తుందిరా నాకు బాలు దిగల్ని చంపుతున్నారా రాహుల్ ప్లీజ్ రా ఒరే బాలు ఎక్కడరా ఎక్కడున్నారా రారా ఒరే అంతలో భయం భయంగా ఉందిరా మిమ్మల్ని కూడా చంపేశారా పారిపండ్రా ప్లీజ్ రా రాహుల్ రాహుల్ పారిపండ్రా రాహుల్ ఇక్కడ దెయ్యాలున్నారా పారిపండ్రా రాహుల్ రాహుల్ పారిపండ్రా వాళ్ళని కూడా చంపేస్తున్నారా వెళ్ళిపోయిండ్రా ఇద్దరు కలిసి వెళ్ళిపోయిండ్రా ఎక్కడ బాలు నన్ను దొరికితే నిన్ను చంపేస్తాడా బాలు ఎక్కడ ఉన్నారా ఒరే దెయ్యాలు ఉన్నాయరా ఉన్నాయరా బాలు బాలు ఎక్కడున్నారా నాకు రమేష్ కనిపించాడురా వెంట ఆడుతున్నాడురా ఒరే బాలు నన్ను రక్షించా నన్ను చంపేలాగా ఉన్నాడురా రారా ఎక్కడున్నారా బాలు ఒరే బాలు రమేష్ కనిపించాడురా కానీ కానీ వాడి పరిస్థితి అదొకలా ఉందిరా
బయటకు వచ్చాను బయటకు వచ్చాను నన్ను ఏం చేయలేదు నన్ను ఇంకెవరించాను ఏంటిది ఏంటిది అంత వదలండి 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 నన్ను వదలండి 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 నన్నేం చేయలేదు బాలు బాలు ఒరే రారా నన్ను రక్షించరా దెయ్యాలు ఉండడం నిజురా బాలు రక్షించరా నన్ను ఒరే ఎక్కడరా ఎక్కడున్నారా బాలు రాహుల్ నీకు రాహుల్ ఎక్కడున్నారా రే రే రాహుల్ అయ్యో అయ్యో రాహుల్ ఎక్కడున్నారా Yeah.
వెళ్ళిపోదురా మనం ఇక్కడ ఉండొద్దు రేరా పరిగెట్టాలి పరిగెట్టి పరిగెట్టి చచ్చిపోయారా అయ్యో అమ్మా కుర్రాదేంటి అయ్యో చచ్చిపోయారా అమ్మా ఎంత పడిరా ఊరు కనిపించింది రాదు అమ్మయ్య ఊరు కనిపించింది నన్ను రక్షించేటప్పా బాబు అయ్యో ఏంది ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఎవరా బాబా రక్షించటబా ఎక్కడికలా పరిగెడతావు నీ చావు సమయం ఆసన్నమైంది తప్పించుకోవడానికి ప్రయత్నించకు నువ్వెక్కడికి పరిగెత్తినా నువ్వు చివరికి చేరేది నీ చావు చోటికే రాహుల్ అయ్యో ఏ రాహుల్ లేవరా రే రాహుల్ దేవరా రే రాహుల్ అయ్యో ఏమైనా ఆరు బాగోతుడా లేరా మనం అనుకోలేడరా నువ్వు కూడా వెళ్ళిపోయావరా రాహుల్ ఆ
ఆ దేవుడా, ఈ నాలుగు మన కులస్తుల పగ తీరబోతుంది. చంపాలి. నేను చెప్పడురా, నన్ను దగ్గర దగ్గర చూసి పెడుతున్నారు. నా ఫ్రెండ్స్ చచ్చిపోయారా నీళ్ళ దగ్గర? నేను చెప్పాడురా, నేను చెప్పాడురా, మీకు దమ్ముంటే ఎదురుగా వచ్చి చంపేయంటా నన్ను. చూసావా ప్రేతమా, నేను నీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాను. మన ప్రేమ ప్రశాంతత కోసం ఎంతమందినైనా చంపుతాను, ఇకనైనా ప్రశాంతంగా ఉండు. శ్రీకృష్ణుడు గీతోపదేశం ప్రకారం ఆత్మలు ఉన్నాయి, కానీ కోర్కెలు తీరని ఆత్మలే దెయ్యాలు. అటువంటి ఆత్మలు ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతిని అంతరాయం కలిగిస్తే అవి మనల్ని కూడా అంతరాయం కలిగిస్తాయి.